ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి రాజకీయంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడాను ఈ వారం విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు. జన్మరాశిలో శని ఉన్నప్పటికీ అది స్వక్షేత్రం కాబట్టి మకర రాశి వారికి ధనాకర్షణ, జనాకర్షణ కలుగుతుంది. అయితే ఎలినా శని ప్రభావం ఉంది కాబట్టి శని మరింత మేలు చేయటానికి, శని భగవానుడు కరుణ పొందడానికి మహాశివరాత్రి రోజున అఘోరోపాశ్వతోమం చేయటం చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా హైప్ చేసుకునేటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మీకు అవసరం లేకపోయినప్పుడు కూడాను ఆ పబ్లిసిటీ కోసం మీరు కొంతమంది వ్యక్తుల దగ్గర చేరుస్తారు. అది ఇబ్బందికరమైన పరిణామంగా మారుతుంది. శృతిమించి రాగాలు పడకముందే మీ తప్పును మీరే సరిదిద్దుకుంటారు. మళ్ళీ ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రాగలుగుతారు. ప్రజల్లో ఉన్నటువంటి అభిమానాన్ని ఎవరు తీసుకెళ్లేరు అనేటువంటి విషయాన్ని మీరు బాగా వంట పట్టించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్యా సంబంధాల విషయాల్లో, ఉద్యోగ సంబంధాల విషయాల్లో సానుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. సన్నిహితులు, స్నేహితులు, భాగస్వామి, జీవిత భాగస్వామి సహాయ సహకారాలతోటి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. అదేవిధంగా పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో, ఆస్తులు రాకపోయినా తత్సమానమైనటువంటి విలువ కలిగినటువంటివి వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అంటే ఇంటికి ఉన్నటువంటి, కుటుంబాలకు ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదే కోణంలో విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పీజీకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన వారికి సంతాన సంబంధాల విషయాల్లో ఒక ఆలోచన, ఒక దిగులు ఉంటుంది. ఈ స్టీల్ సామాను కానివ్వండి, రాగి కానివ్వండి, ఇత్తడి కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, లోహపు వ్యాపారాలు చేసే వాళ్ళకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. ప్లాస్టిక్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇబ్బందికరమైన కాలంగా గోచరిస్తోంది. వెనకట్లాగా రోజులు ఉండవు, మార్పులు చెరుపులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తోంది. మార్కెట్ని ఎదుర్కోవటం, ఏ విధంగా చేయాలనే విషయం సందిగ్ధంగా మారుతుంది, కష్టంగా మారుతుంది. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారు మహాశివరాత్రి నాడు అఘోర పాశుపత హోమం చేయటం చెప్పదగినటువంటి సూచన.